హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ రుచులు. ఇవాల్టి మన రెసిపీ పల్లీ చట్నీ. ఇది ఇడ్లీ, దోశ, వడ పొంగలి అన్నిట్లకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే చట్నీ. ఈ చట్నీని ఎలా తయారు చేసుకోలేక మనం చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పల్లీలు సరిగా వేగవు. ఇలా కలర్ కాస్త చేంజ్ అయ్యేంతవరకు పల్లీలను వేయించుకొని సపరేట్గా ఇంకో ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినగలిగిన కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం 2 టమాటాలు కూడా యాడ్ చేసుకొని టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కల వల్లనే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 ఇంచ్ సైజ్ అల్లం ముక్కలు అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఉల్లిపాయలు కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ కాస్త చేంజ్ అయితే సరిపోతుంది. ఇంకా వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసుకొని అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల చట్నీకి కాస్త లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ చట్నీని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ చట్నీకి పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇలా అన్నింటినీ ఒకేసారి కలిపి పెట్టుకున్నామంటే మనకు పోపు గింజలు రెడీ అవుతాయి. తర్వాత ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపుని కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు మంచి స్మెల్ వస్తుందండి. అంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఇక మనం చట్నీలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం పోపు అంతా చట్నీలోకి వేసుకొని ఈ పోపును కాస్త కలుపుకున్నామంటే మన పల్లీ చట్నీ అనేది రెడీ అవుతుంది. ఇది ఇడ్లీ, దోశ అలా అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.